తెలియవార్తలకు స్వాగతం. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదని, అయినా తణుకుల కుక్కలను ఇంజెక్షన్ల ద్వారా చంపడం ఎంతవరకు సమంజసమని తణుకు మూగజీవి సంరక్షణ అంటున్నారు. బూక్లాస్ ద్వారా మూగజీవుల్ని సంరక్షించుకునే విధానాన్ని కొనసాగించకుండా హేయంగా చంపడం తగదని అన్నారు. చెట్టు, పుట్ట, గాలి, నీరు ఎంతో మూగజీవాలు కూడా అంతేనని వారు అన్నారు. ఎస్సీఎం కాలేజ్ విద్యార్థులు ప్రత్యేక హోదా కోరుతూ శనివారం ర్యాలీ నిర్వహించి ధర్నా జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు ఇచ్చారు. ఆటో కార్మికులకు పెనుభారాన్ని మోపుతున్న అపరాధ రుసుం విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం తణుకులో తలపెట్టిన ఆటో కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కామన మునుస్వామి కోరారు. రవాణా శాఖకు కోట్ల రూపాయలు ఆదాయం తెస్తున్న ఆటో రంగంపై ప్రభుత్వం తెచ్చిన కొత్త ఉత్తర్వులు ఆటో కార్మికులకు గుద్దిబండగా మారాయని విమర్శించారు. అపరాధ రుసుం పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తే ఆటో కార్మికులు విధిన పడతారని అన్నారు. తణుకులో జరిగే ప్రదర్శన ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తణుకులో ఆదివారం మంచి మనసున్న మనుషులు సదస్సుకు సంబంధించిన సభ్యులు పెరవలి మండలం అనవరపాడుకు చెందిన నరకుల నాగమణి కుమారుడు సత్యనారాయణకు 40,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఆదివారం అందజేశారు. సత్యనారాయణకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ సహాయాన్ని అందజేశారు. చంద్రకిషోర్, డేగలమణి, కేసాయి తదితరులు పాల్గొన్నారు. అండి, ఒక అబ్బాయినండి నాకండి, అబ్బాయినండి, నాన్నగారు కూడా నన్ను చూడలేదండి, చనిపోయారండి. పిల్లోడు ఏదో వ్యాపారం చేసుకుంటుండండి. ఆ పిల్లోడండి ఇలాగే రెండు మాటలు వేసండి అడిగిందండి. ఇలాగే పిల్లోడి గురించి అందరూ జాలిపడి అందరూ చూస్తున్నారు. అల్లు కూడా లేదండి, ఎవరన్నా పెడితే తిట్టు రప్పే లేదండి. ఎన్నో మందులు వేస్తే కూడా తాగదు లేదండి. కూరుకున్నానండి, ఇంకేం చేయను. దేవుడు మిమ్మల్ని అందరినీ సాయం చేశాడండి బాబు. మనిషి మనసులో ఉన్న మనిషి పశ్చిమగోదావరి జిల్లా పెరవల మండలం అనవరపడండి. ఈయన సైకిల్ మీద వ్యాపారం చేసుకుంటూ ఉండగా 2 సార్లు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే బతకడం అనుకున్నారు, కానీ దేవుడు ఈ రకంగా నిలబెట్టారు. కానీ వెనక ముందు మనం ఎవరు లేకపోతే మా మంచి మనసున్న మనుషుల సంఘం ద్వారా ఈయన వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాను. పెట్టిన ఒక 22,000 దాకా ఆలు ఇచ్చారు. కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ, కొంత మంచి మనసు మనుషులు అందరూ కలిపి సహాయం చేసి దాని దగ్గర ఒక 40,000 రూపాయలు ఇస్తున్నామండి. ఇలాగా మిమ్మల్ని ఆదర్శంగా తీసి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో కొంతమంది మంచి మనసున్న మనుషులు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారని. ఇంతకుముందు కూడా మేము కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేవండి. సాయం చేసే మంచి మనసు అందరికీ ఉంటుంది, సాయం చేసే మనసు అందరికీ ఉంటుంది. అలా మా ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి ఉంది. మీ ఊళ్ళో కూడా ఏమైనా ఉంటే అలా చూసి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇస్తారని మనస్ఫూర్తిగా మేము మంచి మనసు ఉన్న మనుషుల తరఫున కోరుకుంటున్నాం. ఇదిగవరం మండలం తూర్పుపడు గ్రామంలో జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆగర్ నరసింహారావు 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఏఎన్ఎంలు విజయలక్ష్మి, రాజేష్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులో శనివారం జరిగిన ఆపట్టి కార్యక్రమంలో శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు, మాధవ నాయుడు చేతుల మీదుగా
జిల్లా ఉత్తమ ఆక్వారైజ్ పురస్కారాన్ని అందుకున్నట్లు పెనుమంటకు చెందిన భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను జడ్పీటీసీ ఆదినారాయణ రెడ్డి, పెనుమంట ఎంఆర్ఓ పి వెంకట్రావు, ఎంపీడీఓ బి రాంప్రసాద్ నాయకులు అభినందించారు. రానున్న రెండేళ్లలో తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాడికొండ మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సిఐ మూర్తి, కరి ప్రభాకర్ బాలాజీ, కందుల విజయలక్ష్మి, బి రామ్ గోపాల్, ఏ బాలకృష్ణ, వోకల్ అసోసియేషన్ సభ్యులు కె అనిల్ కుమార్, ఎస్ఐ రాజేంద్ర, ఆర్ ప్రసాద్, ఎల్ సత్యనారాయణ, సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పోలియో వ్యాధి రాకుండా సంపూర్ణ రక్షణ కలిగించేందుకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాడికొండ మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం అర్బన్ హెల్త్ సెంటర్లో మంత్రి మాణిక్యాలరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 2014 నుండి ఇప్పటి వరకు కూడా పోలియో వ్యాధి వచ్చినట్లు రికార్డులు లేవని అన్నారు. జిల్లాలో 4,03,666 మందికి పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యమని అన్నారు. మున్సిపల్ చైర్మన్ బొరిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, డాక్టర్ కె కామేశ్వరి, పి రాంబాబు, లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. నటనే జీవితంగా సురభి కళాకారులు అంకిత భావంతో గత 132 సంవత్సరాలుగా నాటక రంగంలో జీవిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పడిగొండ మాణిక్యరావు అన్నారు. తాడేపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం రాత్రి శ్రీ వినాయక నాట్య మండలి సురభి కంపెనీ వారిచ్చే శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకులను అలరింపచేసింది. ఓటు హక్కు కానీ రేషన్ కార్డు కానీ లేకుండా సురభి కళాకారులు నాటక రంగంలోనే జన్మ మరణాలు జరగడం ఆశ్చర్యకరమైన విషయమని మంత్రి అన్నారు. సంస్థ అధినేత వేణుగోపాల్, వివిధ పాత్రదారులు మంత్రి మాణిక్యాలను సన్మానించారు. గట్టి మాణిక్యాలరావు, గమ్ని సుబ్బారావు, కరి ప్రభాకర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గోయింకా డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాడికొండ మాణిక్యాలరావు చెప్పారు. పెంటపాడు డిఆర్జీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. పాత విద్యార్థిగా కళాశాలకు 25,000 రూపాయల విరాళాన్ని మంత్రి ప్రకటించారు. మోడల్ స్కూల్ స్థాపించి ఆ పాఠశాల ఉత్సవాలు కూడా జరపాలని నిర్ణయించారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలోని పొలాలమ్మ అమ్మవారి తీర్థం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరారు. ఎంపీపీ జమ్ముల సతీష్ తొలుత కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గణమణి కృష్ణమోహన్, వల్లిరెడ్డి సతీష్, ఏలూరు సత్యనారాయణ తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు. మాఘమాసం వస్తూ మంచును మోసుకొచ్చింది. తాడేపల్లిగూడెం ప్రాంతాన్ని మంచు పరద ఆదివారం కమ్ముకుంది. ప్రాతకాలం నుంచి ఉదయం 8 గంటల వరకు ఆ మంచు పరద వీడలేదు. ఈ శీతాకాలంలో అత్యంత మంచు కలిగిన రోజు ఇదే కావడం విశేషం. తాడేపల్లిగూడెం పట్టణంలో కేఎన్ రోడ్లో ఉదయం 8 గంటలైనా మంచు వీడలేదు. ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనబడక వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. 10 గంటలైనా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు వల్ల పంటలు దెబ్బతింటాయని రైతాంగం మాత్రం ఆందోళనలో ఉన్నారు. పోలియో మహమ్మారిని తరిచేయనీయకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరం పురపాలక సంఘ ఆధ్వర్యంలో పిఎస్ఎం గర్ల్స్ పాఠశాల ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కొడుకులపూడి గోవిందరావుతో కలిసి వారు ప్రారంభించారు. పట్టణంలో 56 కేంద్రాల ద్వారా 3 రోజుల పాటు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర స్థాయిలో కూడా పిలుపు మేరకు పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా మనం ఈరోజు మరి భీమవరం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయు. ముఖ్యంగా దీనికి ఇచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గోవింద్ బాబుకి, అలాగే కమిషనర్ గారికి, అలాగే ఎంప్లాయీస్ అందరికీ ప్రత్యేకించి అభినందనలు.
ముఖ్యంగా ఈ పోలియో చుక్కలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి తల్లిదండ్రి కూడా శ్రద్ధ తీసుకుని వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా మనం ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశాన్ని కూడా పోలియో రహిత దేశంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున మరి దాదాపుగా మున్సిపల్ దాంట్లో సిబ్బంది కానీ అలాగే దాదాపు 55 కేంద్రాలు మన భీమవరపట్నంలో పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. ఇందులో వాలంటీర్స్గా స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా రంగసాయి గారు చాలా యాక్టివ్గా నాకు తెలుసు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా చక్కగా చేసేవారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్రెడ్డి వెంకటరత్న ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర చైర్మన్ గోకరాజు శివరామరాజు, ఏఎంసీ చైర్మన్ కె గోపాలకృష్ణరాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాయుడుతో పాటు పలువురు నాయకులు పాల్గొని పోలియో చుక్కలు వేశారు. పోలియో ఇవాళ గతంలో ఒక ప్రమాదకరంగా ఉంది. ఏదైతే జన్మించిన వాళ్ళకి పోలియో వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తమై అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. దాన్ని అధిగమించడానికి ఏదైతే పోలియో పోలియో వచ్చిన తర్వాత ఏం చేయాలి దాన్ని నివారించడానికి మనం మందు ఉండటం తోటి పోలియో డ్రాప్స్ సిస్టమ్ మనం 1 సంవత్సరం కూడా వేసి పోలియో రహిత ఉద్దేశంగా మనం అందులో బాగా పోలియో సిస్టమ్ కూడా మనం కండక్ట్ చేసి వీరవసరం మండలం తోలేరు గ్రామంలో వేయించేసి ఉన్న పోలేరమ్మ దండు గంగలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం అఖండ ఆనంద సమారాధన నిర్వహించారు. ఈ సమారాధనకు ఎమ్మెల్యే పురపతి రామంజలు పాల్గొని ప్రారంభించారు. తొలుత ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వీర్వల్లి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ పులిశెట్టి దాసు, ఇన్ఛార్జ్ సర్పంచ్ భోగిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తోలేరు గ్రామంలో ఈరోజు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ దండు గంగారమ్మ జాతర మహోత్సవం వార్షిక జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. మరి ఈరోజు వేలాది మంది భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తోలేరు పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ సహకారంతో ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా అమ్మవారి చేత ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామం ఈ నియోజకవర్గం మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ శుభ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతున్నాం. భీమవరం విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి గో కార్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం కళాశాల సమీపంలో రహదారిపై విద్యార్థులు రూపొందించిన వాహనాలకు ఎక్సలరేషన్ పరీక్ష నిర్వహించారు. రేపు ఫైనల్ డేస్ మన క్యాంపస్లో ప్రారంభం అవుతుంది.
సో దీనికి ఏంటంటే యాక్చువల్లీ విద్యార్థులందరూ కూడా సొంతంగా వాళ్ళ ఓన్గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్ని రేస్లో పాల్గొంటారు. సో భాగంగా ఏంటంటే ఈరోజు మనకి యాక్సిలరేషన్ టెస్ట్ జరిగింది. రేపు ఫైనల్ రేస్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి పోటీ పడుతున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతుల వర్చ్యాలలో ఇప్పటి నుండి నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నీటి ఎద్దడి నుండి పంటను కాపాడుకోవచ్చునని, అలాగే పంట దిగుబడిని కూడా పెంచుకోవచ్చునని రావులపాలెం వ్యవసాయాధికారి భార్గవ మహేష్ అన్నారు. ఆదివారం పలు గ్రామాల్లో వర్చ్యాలను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మండలంలో 2135 హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయని అన్నారు. నాట్లు పూర్తి చేసిన రైతులు 7 రోజుల్లోగా కలుపు నివారణ మందులు చల్లుకోవాలని అన్నారు. రావులపాలెంలో పల్లెల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం రచకులు తమ కాలువల వద్ద గౌరీదేవిని, వినాయకుడిని మట్టితో తయారు చేసి పూజలు చేశారు. అనంతరం గ్రామపుర వీధుల్లో గౌరీదేవిని హంసవాహనంపై ఉంచి బ్యాండ్ మేళాలు, బుట్ట బొమ్మలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రు బలాన్ని పెంచుతుంది. చాణక్యుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.